సో ఇది రేను కానీ అండి ఇది మొత్తం అంతా ఆల్మోస్ట్ వాళ్ళందరికి తెలిసినటువంటిది స్ప్రింక్లర్లు పెడతా ఉంటాం స్ప్రింక్లర్లు అంటే టైం ఎక్కువ పడుతుంది మొత్తం అంతా ఓకే అది ఒక అది అది ఒక ఎకరం నడిచేది ఉంటే ఇది రెండు ఎకరాలు నడుస్తుంది నాదే మెయింటెనెన్స్ తోటి మొత్తం అంతా కూడా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట దూరం ఎక్కువ పడతా ఉంటుంది ఇంత పెద్ద వ్యవసాయం కదా మొత్తం అంతా ప్రతిసారి అన్ని పైపులు మార్చాలంటే ఇబ్బంది అవుతుంది అది ఇరవై పైపులు మారుస్తే ఐదు పైపులు మార్చితే సరిపోతుంది బాగానే ఉంటాయి కంపెనీని బట్టి రకరకాలుగా ఉంటాయి మనం కొన్ని వాడుతున్నాం అంతే పాత అంచనా అంచనా ఒక ఒక్కొక్కటి ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు కెపాసిటీ మోటార్ కెపాసిటీని బట్టి దూరాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి అనమాట ఈ మనం ఎప్పుడు ఓల్డ్ ఇది వరకు తెచ్చిన రేట్లకి ఇప్పుడు కరోనా వచ్చినప్పటికీ చాలా మారిపోయినాయి మొత్తం అంతా సో ఉన్న వాటిని కొన్ని ఉంటే ఒక పది ఉంటే అయ్యే అడ్జస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంత ఉందో ఇంకా మనకి తెలియదు ఓల్డ్ అనమాట మొత్తం అంతా సో వీటినే వాడుతున్నాం మొత్తం సో ఇక్కడ పల్లీలకు కానీ దీనికి కానీ మనకు ఉండేటువంటి అది కనిపిస్తుంది కదా అది సన్ఫ్లవర్ ఓకే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న గుట్ట పక్కన ఉండేదంతా కూడా సన్ఫ్లవర్ మొత్తం అంతా ఆ సన్ఫ్లవర్ కానీ పల్లీలకు కానీ నువ్వులకు కానీ పొద్దున చూసిన నువ్వులు కానీ ఇవన్నిటికీ విధిన్నే తర్వాత రీసెంట్గా వేసామంటే మెనుములు వేసాము సో దాంట్లో నుంచి ఏంటంటే బెస్ట్ వెరైటీలు సెలెక్ట్ చేసుకొని ఇయర్లీ ఇయర్లీ చేంజ్ చేసుకుంటా ఉంటాం ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు మొలకలు అన్నీ కూడా ఇది ఒక త్రీ ఎకర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఆ గుట్ట వరకు మొత్తము ఇదంతా మినుములు వేయడం జరిగింది దీంట్లో ఇంతకుముందు పల్లీలు వేసాం ఈ రేగులు ఇవన్నీ ఎందుకు గడతాం అంటే ఈ ఆవులకి ఇది అయిపోయిన తర్వాత గడ్డి ఉండదు కదా మొత్తం తర్వాత ఈ పల్లీలు బీకేసిన తర్వాత ఇది తీసేసిన తర్వాత ఆవులను తీసుకొచ్చి దీంట్లో గ్రేజింగ్ వదిలేస్తాం వాటర్ పెట్టేసి దాని లోపనే ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అట్లే వదిలేస్తాం మొత్తం అంత అప్పుడు ఏమవుతుందంటే ఆవులు మొత్తం తిరుగుతూ ఉంటాయి కదా న్యాచురల్గా మంద పెట్టడం లాంటిది అనమాట మొత్తం అంతా సో ఇలాంటి ఇట్లాంటి బిట్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో మొత్తం అంతా ఈ సన్ఫ్లవర్ అయిపోయిన తర్వాత కూడా ఆవులను కొట్టేస్తాం బయటికి అవి అంతా అటు మేస్తూ ఉంటాయి మొత్తం అంతా సో గా ఏంటిదంటే వాటికి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తుంది కదా ఆవుల షెడ్ వాటికి పర్మనెంట్గా తిరగడానికి దాదాపు రెండు ఎకరాలు వదిలేసాం మొత్తం టూ ఏకర్స్ లోపల తిరుగుతూ ఉంటాయి అది సీజన్ అయిపోయిన పంట కోసేస్తాం కదా పంట తెల్లారి తెల్లారేంబట్ని దీనికి వదిలేస్తాం ఒక వన్ మంత్ దీంట్లో ఒక వన్ మంత్ దాంట్లో ఒక వన్ మంత్ అట్లా అట్లా ఆవులు కూడా ఏంటంటే ఫ్రీగా ఉంటాయి ఎప్పుడు కట్టేసి మాత్రం ఉంటుంది ఓపెన్ గ్రేజ్ నేలకు కూడా అంతా అవుతా ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చిన వేస్టే ఉంటుంది కదా ఇప్పుడు పల్లి పొట్టు ఉంటుంది తర్వాత ఇది ఉంటుంది రకరకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట మొత్తం అంతా సో ఇదే కెనాల్ ఏదైతే ఉంటుందో పొలం మొత్తం ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకు ఒక వన్ కిలోమీటర్ నుంచి వచ్చి ఇది దాదాపు టూ కిలోమీటర్స్ మన ఫామ్ లెంతే ఉంటుంది దీంట్లో ఈ ఫామ్లోంచే మనకి వాటర్ ఎక్కడెక్కడ కావాలో అన్నీ వస్తాయి తర్వాత వర్షాకాలం టైంలో పైన పడ్డ ఈ వర్షపు నీళ్ళు ఉంటాయి కదా ఈ వర్షపు నీళ్ళు అనేది కూడా దీంట్లోకే వచ్చేసి కింద బాయిలు ఉన్నాయి